నేను గర్వంగా చెప్పగలను. నేను ఇద్దరికే రుణపడి ఉన్నాను రాజకీయంగా. ఒకడికి నాకు రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన జగనన్నకి, రెండు నా కుటుంబ సభ్యులైన నగిరి ప్రజల ప్రజలకి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఆత్మగౌరవంతో సంతోషంగా మీ అందరి ముందర నిలబడ్డాను అంటే దానికి కారణం మీ అందరూ అని కూడా గర్వంగా చెప్పగలను. ఎందుకంటే నగిరి నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా 1000 మెజారిటీ దాటిన ఒక నియోజకవర్గం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని నియోజకవర్గం. అయినా కూడా ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రతి కష్టంలో, ప్రతి పోరాటంలో, ప్రతి మీటింగ్ లో, ప్రతి సంతోషంలో నాకు తోడుగా ఉన్నది నగిరి నియోజకవర్గ ప్రజలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సందర్భంగా నాకు సంతోషం వస్తే నా ఇంట్లో, నా కంట్లో నీళ్ళు వస్తే నా పక్కన ఉన్న మీరందరూ కూడా నాకు అండగా ఉన్నారన్న ధైర్యంతోనే ఈరోజు తిరుగులేని పోరాటం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. కొంతమంది గ్రామ సింహాలు, కొంతమంది గ్రామ సింహాలు ప్రతిపక్షాలు ఏ విధంగా ఒక ఆడపిల్ల అన్న గౌరవం లేకుండా, విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారో గ్రూపుల్లో వీడియోలు మీరే చూస్తున్నారు, ఆడియోలు మీరే వింటున్నారు. నేను జగన్ గారి అభిమానిగా, కార్యకర్తగా, అన్న ఎలా అయితే తాను వచ్చింది ప్రజల కోసం, తాను పనిచేయాల్సింది ప్రజల కోసం అన్నట్టు ముందుకు వెళ్తున్నారో అదే ఇన్స్పిరేషన్తో నాకు అండగా ఉన్న కార్యకర్తల్ని కాపాడుకుంటూ నా కోటేసిన ప్రజలకు సర్వీస్ చేయాలన్న మోటివ్తో వెళ్తున్నానే కానీ నా మౌనాన్ని మాత్రం చేతగాలి తనం అనుకుంటే మాత్రం ఒక్కొక్కడికి బాక్స్ బద్దలు కొడతానని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓపిక అన్నది ఒక లెవెల్ వరకే ఉంటుంది. పిల్లినైనా రూమ్ లో కొడుతూ ఉంటే తిరగబడుతుంది. అలాంటిది మన మీద ఊరికే మాట్లాడితే ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో కార్యకర్తలు, నాయకులు ఇలా మొరిగే కుక్కలు ఎవరైనా ఉంటే వాటికి ఇమీడియట్ గా సమాధానం చెప్పాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి మొరిగినప్పుడే వాటికి సమాధానం చెప్తే మళ్ళీ మొరిగే ధైర్యం చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈ నగిరి నియోజకవర్గంలో ఏమి చేయని వాళ్ళు ఈరోజు అన్ని మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు అంటే 3 సంవత్సరాల కాలంలో ఈ 17 మంది ముఖ్యమంత్రులు చేయాలని జగనన్న చేసి చూపించినప్పుడు మనం ఎంత గట్టిగా మాట్లాడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. అలాగే రాష్ట్రంలో నగిరి నియోజకవర్గంలో ఎక్కడైనా సరే, ఎవరైనా సరే, అన్ని ప్రభుత్వాలు ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు నిల్చోబెట్టి ఎవరు 8000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు చేస్తారో అన్నది తెలుసుకోవాలి. మాతో రండి, ఏ విలేజ్ అయినా, ఏ మున్సిపాలిటీలో ఏ వార్డ్ అయినా మేము రెడీగా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నగిరి నియోజకవర్గంలో 684 కోట్ల 28 లక్షల 11 వేల రూపాయల్ని ఈరోజు 23 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇంకా కొత్తగా రాబోయే వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఎప్పుడూ కూడా సంసిద్ధంగా ఉంది. 6 నెలలకు ఒకసారి అప్లై చేసుకున్న ప్రతి వాళ్ళకి వెరిఫై చేసి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తూనే ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ ప్రజలకి అందుబాటులో, సచివాలయాలు కానీ, ఆర్బీకేలు కానీ, వెల్నెస్లు కానీ అన్ని కూడా తీసుకుంటే 400 కోట్లకు పైగా ఈరోజు నగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళటం మనం కళ్ళారా చూస్తున్నాం. 3 సంవత్సరాలకే ఇంత అంటే ఇక 2 సంవత్సరాలకి ఇంకా ఎంత అభివృద్ధి మనం చేసుకోవచ్చు అందరూ కూడా తెలుసుకోండి. అండ్ ఈరోజు ముఖ్యంగా రాష్ట్రం అంతా ప్లీనరీలు ఎందుకు పెట్టారు అంటే 3 సంవత్సరాల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు దేశం తిరిగి చూసే విధంగా, ఆంధ్రప్రదేశ్ గర్వపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని అందరం కూడా నెమరు వేసుకోవటమే కాకుండా రాబోయే ఎలక్షన్స్ కి 2018లో ఏ విధంగా అయితే సన్నద్ధమయ్యామో
గుండెల్లో రాజశేఖర రెడ్డి గారిని పెట్టుకొని, కళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టుకొని, చేతిలో వైఎస్ఆర్ జెండా పట్టుకొని జై జగన్ జై జగన్ అంటూ సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరితో ఆ జెండాని పట్టించే విధంగా ముందుకు నడవాలి అని కోరుకుంటూ, మనం చేసే సంక్షేమ పథకాల్ని పక్కదారి పట్టించే విధంగా అబద్ధాలు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలకి తెలియజేయండి. సూర్యుడికి సెలవు ఉండదు, చంద్రుడికి నిద్ర ఉండదు, సముద్రానికి హద్దు ఉండదు, జగనన్నకి అడ్డుండదు, అలాగే వైఎస్ఆర్ జెండాకి ఎదురుండదని కూడా తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరూ కూడా పార్టీని ముందుకు నడిపించి ఒక్క అజెండా జెండా చూపించి 2019లో 151 సీట్లు గెలిచామంటే ఈ 3 సంవత్సరాల కాలంలో చూపించిన అజెండాని మొత్తం సక్సెస్ఫుల్ గా అమలు చేశాం కాబట్టి